ఇప్పుడు మనం చేసేటువంటి రాగి లడ్డూకి కావాల్సినవి ఏంటంటే ఇలా రాగులు తీసుకుని మనం మొలకలు కట్టించుకున్నటువంటి పిండి ఇది. తర్వాత దాంతోపాటుగా కొంచెం యాలకులు కూడా వేస్తున్నాం. తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం. సో ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. సో ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇలా మనం మట్టి కళాయిని వేడి చేసుకుంటున్నాం. దీనిలో ఏంటంటే నెయ్యి వేస్తున్నాం. సో రాగి పిండి వేయించేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి. పాల మీద మేగడంతా కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకుని తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి నెయ్యి. సో బయట కొన్న నెయ్యి ఏంటంటే కెమికల్స్తో చేస్తున్నారు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుచేత మనం ఇంట్లో తోడబెట్టుకున్న పాల మీద నుంచి వచ్చిన నెయ్యే మంచిది. సాధారణంగా ఏంటంటే పాల మీద తోడబెట్టుకున్న నెయ్యి ఆరోగ్యానికి మంచిది. పచ్చి పాల మీద క్రీమ్ తీసి బయట మార్కెట్లో నెయ్యి చేస్తారు, అది ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేదం చెప్తుంది. కాబట్టి నెయ్యిలో కూడా ఇంత విశిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇందులో ఈ నెయ్యి కొంచెం వేడెక్కుతుంది, ఇప్పుడు ఈ మన రాగి పిండిని వేస్తున్నాం. సో 2 కప్పులు రాగి పిండి ఇందులో వేస్తున్నాం. ఇందులో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జొన్న పిండి కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇంకా మీకు అవకాశం ఉంటే కొబ్బరి కూడా తినేవాళ్ళైతే కొబ్బరి కూడా, ఎండు కొబ్బరి అయితే బెటరు. పచ్చి కొబ్బరి అయితే నిలవ ఉండవు, ఏదైనా చేసినా కానీ తొందరగా పాడైపోతాయి. కాబట్టి కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసేసుకుంటే ఇంకా అంటే ఖాళీ ఖాళీగా వస్తుంది అన్నమాట రాగి లడ్డు. చక్కగా నోటికి అంటుకోకుండా బాగుంటుంది. అందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి ఐరన్ బాగుంటుంది, ఐరన్ కూడా క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు అందులో మీరు కొంచెం కొబ్బరి కూర కూడా వేయడం వల్ల ఏంటంటే ప్రోటీన్స్ కూడా వస్తాయన్నమాట. సో మనం ఇలా ఆహారం తీసుకునేటువంటి ఆహారంలో మిక్స్డ్గా అన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే క్యాలరీస్ బాగుండాలి, మినరల్స్ బాగుండాలి, ప్రోటీన్స్ కూడా బాగుండాలి. అందుచేత అలా ప్లాన్ చేసుకోవాలి. సో మనం చేసే వంట ఉంటే టేస్ట్ కోసమే చూడకూడదు. చాలామంది పిల్లలు ఏంటంటే తీగా ఉంటే చాలు ఏదైనా తినేద్దాం అనుకుంటారు. అది పంచదార చేసిందా లేకపోతే శాక్రిన్ అని, శాక్రిన్తో కూడా స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి బయట. ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా పంచదార వాడితే ఫ్యాట్ అని చెప్పేసి శాక్రిన్ని టీలో కాఫీలో కలుపుకుని తాగుతూ ఉంటారు. సో శాక్రిన్ ఇది నథింగ్ బట్ పాయిజన్ అనమాట. ఎందుకంటే అది అచ్చమైనటువంటి కెమికల్స్తో తయారు చేసింది. ఇంకా పంచదార అన్నా కొంతవరకు మంచిది ఆరోగ్యానికి, అది ఇంకా మోస్ట్ డేంజర్ అనమాట. అందుచేత అలా కాకుండా మీరు శాక్రిన్ అస్సలు వాడకూడదు. దాని తర్వాత పంచదార కూడా మానేసేయండి. ఇలా ఆర్గానిక్ బెల్లాన్ని వాడుకోండి. ముఖ్యంగా పిల్లలు చేసేది కాబట్టి తప్పనిసరిగా ఆర్గానిక్ బెల్లమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం యాలకులు తీసుకున్నాం కదా, జస్ట్ ఈ పౌడర్కి జస్ట్ 3 యాలకులు సరిపోతాయి. ఈ మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఈ యాలకుల పొడి కూడా కొంచెం నేతిలో వేగితే బాగుంటుంది ఫ్రాగ్రెన్స్. అందుకని ఇప్పుడు ఇది స్టవ్ కట్టేసేసాం. ఇది ఆల్రెడీ వేడిగా ఉంది. దీన్ని పక్కన పెట్టేసుకుని మనం బెల్లం పాకం తయారు చేసుకుందాం. బెల్లం పాకం తయారు చేసుకోవడానికి ఇలా కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాం. బెల్లం ఇందులో సగం వేస్తే సరిపోతుంది. ఇది కూడా ఆర్గానిక్ బెల్లం అన్నమాట. మామూలుగా అమోనియా వేసిన బెల్లం అయితే తెల్లగా ఉంటుంది, ఇది ఆర్గానిక్ బెల్లం కాబట్టి ఇట్లా బ్లాక్ కలర్లో ఉంది. ఈ రాగి పొడికి ఆ మాత్రం బెల్లం సరిపోతుంది, అంటే 1 కప్ అన్నమాట. కొంచెం నీళ్లు పోస్తున్నాం పాకం రావడం కోసం. ఇది కలుపుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఇలా పెద్ద గరిటె పెట్టుకున్నాం. ఈ గిన్నె కూడా కొంచెం పెద్దది పెట్టుకున్నాం, ఎందుకంటే కలిపినా అడ్జస్ట్ పడకుండా ఉంటుందని పెద్దది పెట్టేసాం డైరెక్ట్గా. ఇది మాత్రం స్టవ్ హైలోనే ఉండాలి, లేకపోతే ఆ నీళ్లు మరగాలి, బెల్లం కూడా పాకంలోకి రావాలి కదా. ఇప్పుడు మనం ఈ యాలకులు ఇంకా మొత్తం ఫైన్గా దంచేసుకుందాం. పిల్లలకి ఏంటంటే ఇలా యాలకులు తొక్కులు అవి అడ్డం వస్తే తినడానికి ఇష్టపడరు, అందుకని ఇవి తీసేస్తున్నాం. పిల్లల కోసం చేసినప్పుడు ఇంకొంచెం స్పెషల్ అటెన్షన్ అనేది ప్రతి తల్లి ప్రతి గృహిణి కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనలాగా అన్నీ తినలేరు, వాళ్ళకి నాలుకలకి అన్నీ అడ్డం పడినట్టుగా అనిపించి ఏది ఊసేద్దామా అని చూస్తూ ఉంటారు. అందులో అన్నం తిన్న పిల్లలు పెంచడం అనేది తల్లికి చాలా పెద్ద టాస్క్ అయితే
మంచి ఆహారపు అలవాట్లు చేయడం అనేది పిల్లలకి ఇంకా కష్టమైనటువంటి విషయం. సో ప్రతి తల్లి కూడా కొంచెం ఓపికగానే చేయాలి. సో యాలకులు ఇందులో వేసేస్తాం. సో ఇలా యాలకులు కూడా ఈ నేతితో కలిపి ఈ మట్టి పాత్ర వేడికి కొంచెం వేగుతూ ఉంటే ఆ స్మెల్ ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇది నెమ్మదిగా చల్లారుతూ ఉంటుంది, ఈ లోపల మనకి బెల్లం పాకం వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ అన్నమాట. జనరల్గా మనం లడ్డూలు అంటే ఎక్కువ నెయ్యి వేయాలి, కష్టం, ఉండ చుట్టుకోవడం కష్టం అని చెప్పేసి ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, అందులో నాలాంటి వర్కింగ్ పర్సన్స్కి ఇంకా కష్టం కాబట్టి చాలా ఫుడ్స్ అసలు చేయకుండానే అయిపోతూ ఉంటుంది. కానీ ఇదైతే నాకు ఈ రాగులు జొన్నలు ఇవన్నిటి మీద ఎప్పటి చిన్నప్పటి నుంచి అదొక రకమైనటువంటి ఇంట్రెస్ట్, మరి ఎందుకు అలా ఏర్పడిందో నాకు తెలీదు. వాటి గురించి ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను, వాటితో ఏం చేయాలో ఈజీగా అయిపోవాలి, అదొకటి ఇంపార్టెంట్. గంటల గంటలు వంటింట్లో కూర్చుని చేయలేము కదా, అంత టైమ్స్ వంట చేయడానికి ఓపిక ఉండదు, టైం ఉండదు. కాబట్టి నాలాంటి వర్కింగ్ పర్సన్స్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయారు. నేను చెప్పేవాళ్ళు 30 ఏళ్ల క్రితం విషయాలు. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ప్రతి ఒక్కళ్ళు వర్కింగ్ పర్సన్స్గానే చూస్తున్నాం, ఏదో ఒకటి ప్రొఫెషనల్ వర్కో లేకపోతే బయట సాఫ్ట్వేర్ జాబ్సో ఏదో ఒకటి జాబ్ చేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఇలా ఈజీగా ఉండేవే చేసుకుందాం, ఎందుకంటే ఇవి చాలా ఈజీగా అయిపోయేది కాబట్టి. నేను అందుకనే వర్కింగ్ ఉమెన్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకు ఒక్కరికే కాదు, వర్కింగ్ పర్సన్స్కి, అమ్మాయిలకి చాలా ఉపయోగం, అబ్బాయిలకి చాలా ఉపయోగం, తర్వాత మెనోపాజ్ పీరియడ్లో లేడీస్కి చాలా ఉపయోగం, పెద్దవాళ్ళకు కూడా చాలా ఉపయోగం. పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి డైజెషన్ ఉందో లేదో చూసుకోవాలి, అంటే ఒక రాగి లడ్డు తిని డైజెస్ట్ అవుతుందా లేదో చూసుకోవాలి, లేదంటే రాగి జావ వాళ్ళకి ఈజీగా అరిగిపోతుంది, ఎందుకంటే అది ఉడుకుతుంది కదా. సో ఏదైనా సరే ఫ్రై అవ్వకుండా ఉడికేది పెద్దవాళ్ళకి తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళలో ఆకలి తగ్గిపోతుంది, శరీరంలో వాతం పెరుగుతుంది. అదే పిల్లల దగ్గర నుంచి 40-50 సంవత్సరాలు వాళ్ళకి వరకు ఏంటంటే డైజెస్టివ్ ఫైర్ బాగుంటుంది కాబట్టి చక్కగా ఇది కూడా ఈజీగానే అరిగిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ బెల్లం పాకం వస్తుంది చూడండి. సో అందుచేత ఇది వర్కింగ్ ఉమెన్కి చాలా మంచి రెసిపీ, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం ఉండదు, సరేలే బ్రేక్ఫాస్ట్ చేయకపోతేనే మంచిదిలే, వెయిట్ తగ్గుతాంలే అని తిని తినకుండా పరుగులు పెడుతూ వెళ్ళిపోతూ ఉంటారు వర్కింగ్ ఉమెన్. అలా కాకుండా వాళ్ళు వాళ్ళ బాక్స్లో రాత్రే 2 రాగి లడ్డూలు బాక్స్లో పెట్టేసేసి ఉంచుకుంటే అన్నం వండిన వెంటనే అన్నం కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోతే బ్రేక్ఫాస్ట్ జర్నీలోనూ మనం ఏదో ఒకటి జర్నీ చేస్తేనే కదా వెళ్ళేది ప్లేస్కి, జర్నీలో అయినా తినేయచ్చు లేదా వర్కింగ్ ప్లేస్కి వెళ్ళాకైనా సరే ఆ 2 రాగి లడ్డూలు తింటే మీకు మొత్తం ఇంకా డే అంతా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి, అందులో కాల్షియం అన్నీ మినరల్స్ అన్నీ బాగుంటాయి కాబట్టి అసలు చాలా ఎనర్జీ వస్తుంది. ఎక్కువసేపు నిలబడినా ప్రాబ్లం ఉండదు, ఎక్కువసేపు పనిచేసిన అలసట లేకుండా సస్టైన్ రిలీజింగ్ ఎనర్జీకి రాగులు బెస్ట్ కాబట్టి ఈ రాగి లడ్డు వర్కింగ్ ఉమెన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ఆస్టియోపోరోసిస్ అమ్మాయిలు ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. సో ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలా రాగి లడ్డు తినడం రోజు, ఇంక మీరు ఇంక అందులో ఏం మార్చుకోకల, ప్రతిరోజు ఇలా రాగి లడ్డు కనుక పొద్దున్నే 1 or 2 మీ ఆకలిని బట్టి తినేస్తే మీకు చాలా బాగుంటుంది. ఇంకా కడుపు నిండాలంటే ఒక క్యారెటో లేకపోతే ఒక కీరా దోసకాయ ముక్కో తినేస్తే మీకు లంచ్ వరకు 1 అయినా 2 అయినా ఇంకా ప్రాబ్లం ఉండదు. సో అందుచేత దీన్ని ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాలి. పిల్లలకు కూడా మంచి ఆహారపు అలవాట్లు చేయాలంటే కొంచెం టేస్టీగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళ కోసం ఇది స్పెషల్గా చేస్తున్నాం అన్నమాట. సో ఇది కొంచెం తీగపాకం నుంచి కొంచెం గట్టిపడుతున్నప్పుడు ఆ పౌడర్ వేసేసేయచ్చు. ఇది తీగపాకం అన్నమాట. సో ఇప్పుడు మనం స్టవ్ కట్టేసేసుకుని ఆ పౌడర్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఇది డ్రైగా ఉందని కూడా అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఈ పాకంలో ఆ పౌడర్ కలుపుతున్నాం కాబట్టి ఆ వేడికి ఇది కూడా పౌడర్ కూడా కొంచెం ఉడుకుతుంది. ఉడకడం వల్ల మీకు స్టవ్ కట్టేసేసాను, ఆల్రెడీ పాకం వచ్చేసింది చూడండి తీగ పాకం. సో అందుచేత ఇది పాకం కరెక్ట్గా రాకపోతే లడ్డూలు ఎక్కువ నిలవండు, రాగి లడ్డూలు నిలవండు, అందుచేత కొంచెం పాకం వచ్చాకే చేసుకోవాలి. ఇప్పుడు ఇది కళాయి ఇందాక చేసుకున్నాం కదా, ఇది చల్లగా అయిపోయింది. సో దీన్ని ఇందులోకి మార్చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేసేలాగా చేస్తున్నాం. ఇందులో నెయ్యి ఉండటం వలన తొందరగా గడ్డగట్టుకుని అంటుకోకుండా ఉంటుంది, అందుచేత నెయ్యి కూడా వేసాం కదా ఇందాక. ఇది చపాతీ పిండిలాగా కన్సిస్టెన్సీ రావాలన్నమాట. ఒకవేళ ఇలాగా పిండి తక్కువ అయింది అనుకుంటే కొంచెం పిండి మన దగ్గర రెడీగా ఉంటుంది కదా, ఇది ఆల్రెడీ
రోస్టెడ్ రాగి పిండి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఇందులో వేసేసుకోవచ్చు. ఇది చల్లారాక మనం ముద్దలాగా చేసేసుకోవచ్చు. చపాతీ పిండి ఎలా అయితే ముద్దలా చేసేసుకుంటో అలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే వేడిగా ఉంది, పాత్ర కూడా వేడిగా ఉంది కాబట్టి ఇలా గరిటెతోటి కలుపుతున్నాం. కొంచెం చేతికి నెయ్యి రాసుకుని కలిపేస్తే ఆ ముద్ద చక్కగా గట్టిగా, చపాతీ ముద్ద ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దాన్ని మనం ఉండల్లాగా చుట్టేసుకోవచ్చు. సో కొంచెం పిండిని ఇలా తీసాం, ఎందుకంటే ఈ పాత్ర వేడికి ఇప్పుడే చల్లారడం అనేది అవ్వదు కాబట్టి కొంచెం పిండి ఇలా తీసాం. దీంతో వంట చేసేసుకుంటే మనకి పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి కాల్షియం రిచ్ ఫుడ్ అయినటువంటి ఈ రాగి లడ్డు మనం తయారు చేసుకున్నాం. మన ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి ఇందులో ఉండేటువంటి ఆహారంలో ఏమేమి వేసామనేది మనకు తెలుస్తుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఇందులో ఉండేటువంటి మినరల్స్ అన్నీ కూడా ఏమి పాడవకుండా మనం కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాం. కొంచెం ఇలా ముద్దలాగా చేసేసుకుని ముందు దాన్ని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఇట్లా పై పైన ఇలా ఉండలా చేసేసుకుంటే మరీ వేడికి చల్లారిపోయినా రాదు, అందుకని కొంచెం చేతులు పట్టగలిగేలాగా వేడి చూసుకోవాలి. సో ఇది చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా పై పైన తిప్పాలి, గట్టిగా వత్తామంటే విడిపోతుంది. అలా కాకుండా ఇలాగా పై పైన చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మనం చేసుకున్న రాగి లడ్డు ఇలా చక్కగా తయారైంది, చూశారు కదా. ఇంత ఇంకా అది చల్లారలేదని ఇలా తీసుకుని వెంటనే చేసేసుకున్నాం. సో ఈ రకంగా మనం రాగి లడ్డుల్ని తయారు చేసుకోవచ్చు. సో పిల్లలు తినడానికి చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఏంటంటే ఇందులో ఉండేటువంటి పోషక విలువలు, ముఖ్యంగా మినరల్స్ బాగుంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా బాగుంటాయి, ఫైబర్ బాగుంటుంది, తర్వాత ఐరన్ బాగుంటుంది, బి కాంప్లెక్స్ బాగుంటుంది, కాల్షియం బాగుంటుంది, మ్యాంగనీస్ బాగుంటాయి, మెగ్నీషియం బాగుంటుంది. ఇన్ని మినరల్స్, ఇన్ని మైక్రో న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా ఉన్న ఏకైక ఆహారం రాగులు. సో రాగులు అనేవి నా ఫేవరెట్ ఫుడ్. అందుచేత దీన్ని పిల్లల కోసం టేస్టీగా తయారు చేయాలి అలా అనేది ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉంటే చివరికి ఇలాగ చక్కగా మనం తయారు చేసుకోవచ్చు, సింపుల్గా తయారు చేసుకోవచ్చు అనేటువంటి రెసిపీతోటి మీ ముందు ఇది ప్రజెంట్ చేస్తున్నాను. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి రాగి ఆహారం, రాగితో చేసినటువంటి ఆహారం పెట్టడం వల్ల డయాబెటీస్ రాదు, ఒబెసిటీ రాదు, ఐరన్ డెఫిషియన్సీ ఉండదు, ఎనీమియా ప్రాబ్లం ఉండదు. తర్వాత మనకు కావాల్సినటువంటి బి కాంప్లెక్స్, కాల్షియం అన్నీ బాగుంటున్నాయి కాబట్టి ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడంతో పాటుగా డయాబెటీస్ కూడా రాకుండా మన మానవ జాతి మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా రాగితోటి రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. అందరూ కూడా మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటూ డయాబెటీస్ లాంటి వ్యాధులు మనకి రాకుండా మనలో ఇమ్యూనిటీ పెంచుకోవడం కోసం ఇలాంటి మంచి ఆహారపు రెసిపీస్ అన్నీ నేర్చుకుంటూ అందరం కలిసి ఆరోగ్య దిశగా ముందడుగు వేద్దాం. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.